ఓ ఉన్నతాధికారి ఇంటికి తనిఖీకి వెళ్లిన సిబిఐకి కోట్ల ఆస్తులు పట్టబడడం చూశాం. ఓ అవినీతి కాంట్రాక్టర్ ను కదిలిస్తే వేల కోట్ల నల్లధనం దొరకడం చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ అవినీతి పరుడి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇతను అధికారం చేతిలో ఉన్న వ్యక్తి కాదు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వ్యక్తి కూడా కాదు, జస్ట్ ఒక మున్సిపల్ స్వీపర్. స్వీపరే కదా అని తేలిగ్గా తీసేయకండి. మనోడి కలెక్షన్ స్టోరీ ఆ రేంజ్ లో ఉంది. మరి ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ జైస్వాల్ మున్సిపాలిటీలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. అవినీతి ఆరోపణలతో రీసెంట్ గా సంతోష్ ను సస్పెండ్ చేసి ఎంక్వైరీ వేశారు. సంతోష్ ఇంటికి వెళ్లిన అధికారులు అతని ఆస్తులు చూసి షాక్ అయ్యారు. జీతం వేలలో వచ్చినా ఆస్తులు మాత్రం కోట్లను కూడబెట్టుకున్నాడు సంతోష్. అతని ఇంట్లో ఏకంగా 9 లగ్జరీ కార్లు ఉన్నాయంటే మనోడి సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంతోష్ దగ్గర ఉన్న కార్లు, అతను కూడబెట్టిన ఆస్తులు చూసి అధికారులే షాక్ అయిపోయారు. అసలేంటి వ్యవహారం అని ఆరా తీస్తే మున్సిపల్ ఆఫీసులో ఉన్న చాలా మంది అధికారుల వ్యవహారం బయటకు వచ్చింది. స్వీపర్ గా పనిచేస్తూనే ఆఫీసులో అధికారులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు సంతోష్. ఫైళ్లను తారుమారు చేయడం, సరిగ్గా లేని ఫైల్స్ మీద గుట్టు చప్పుడు కాకుండా సంతకాలు పెట్టించడం సంతోష్ దందా. ఇలా చేసి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఇలా లంచాలు తీసుకున్న డబ్బుతోనే ఇల్లు కార్లు కొనుక్కున్నాడు. ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఇప్పుడు సంతోష్ సంబంధాలు ఉన్న అధికారులను కూడా టార్గెట్ చేస్తున్నారు సిబిఐ అధికారులు. స్వీపరే ఈ రేంజ్ లో నొక్కేశాడు అంటే ఇంకా అధికారులు ఏ రేంజ్ లో వసూలు చేసి ఉంటారోనని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా స్వీపర్ గా పనిచేస్తూనే ఇంత లేపేశాడంటే సంతోష్ గాని ఏ ఎంఆర్ఓనో కలెక్టరో అయితే సగం ఉత్తరప్రదేశ్ ని అమ్మేసేవాడు అంటున్నారు ఈ వార్త విన్న పబ్లిక్.